ఈజ్ వెల్కమ్ టు రెసిపీ వచ్చేసరికి పాన్ కేక్స్ చాలా సింపుల్గా చాలా టేస్టీగా ఎమియమిగా ఈవినింగ్ క్విక్ స్నాక్ లాగా చేసుకోవచ్చు చాలా సాఫ్ట్గా ఉంటాయి ఎవరైనా చాలా ఇష్టంగా తింటారు బనానా ప్యాన్ కేక్స్ అయితే చూసేసుకుందామా దానికోసం బ్లెండర్ జార్లో మనకి బనానాస్ అనేవి వేస్ట్ అయిపోతాయి అనేసి అనిపిస్తున్నప్పుడు ఇలా చేసుకోండి చాలా బనానాస్ మిగిలిపోతాయి కదా చాలా వరకు ఇలా చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది దాని తర్వాత టూ ఎగ్స్ యాడ్ చేసుకోవాలి దాని తర్వాత కొంచెం షుగర్ తర్వాత కొద్దిగా మిల్క్ యాడ్ చేసుకొని మంచిగా బ్లెండ్ చేసేసుకోవాలి మొత్తం బ్లెండ్ చేసేసుకున్న తర్వాత మళ్ళీ దాన్ని ఒక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసేసుకొని దాంట్లోకి మీరు కావాలి అనుకుంటే మైదా యాడ్ చేసుకోవచ్చు లేకపోతే వీట్ ఫ్లోర్ కూడా యాడ్ చేసుకోవచ్చు మొత్తం అంతా మిక్స్ చేసేసుకోవాలి నేనైతే వీట్ ఫ్లోర్ యాడ్ చేసుకున్నాను బట్ ఆల్సో టేస్ట్ కూడా చాలా బాగుంటుంది మైదా వేసుకుంటే కూడా బాగానే ఉంటుంది బట్ అదంతా హెల్దీ కాదు కాబట్టి నేనైతే వీట్ ఫ్లోర్తోని చేసుకున్నాను మనం ఈ రెసిపీలో ఎగ్స్ అయితే యాడ్ చేసుకున్నాం కదా దీంట్లోకి ఎలాంటి స్మెల్ రాకుండా వెనిలా ఎసెన్స్ అయితే యూజ్ చేసాము వెనిలా ఎసెన్స్ కి ఆల్టర్నేటివ్ గా చెప్పాలి అంటే ఇలాచి పౌడర్ కూడా యాడ్ చేసుకోవచ్చు ఎలాంటి స్మెల్ అయితే రాదు అది యాడ్ చేయడం వల్ల కావాలి అనుకుంటే బేకింగ్ పౌడర్ బేకింగ్ సోడా కూడా యాడ్ చేసుకోవచ్చు ఫ్లఫీగా రావడానికి బట్ నేను ఏమి యూజ్ చేయట్లేదు నాకు ఒకసారి రిబ్బన్ కన్సిస్టెన్సీ వచ్చిన తర్వాత పాన్ అనేది బాగా హీట్ అయిన తర్వాత పాన్ కేక్స్ లాగా వేసేసుకోవాలి కేక్స్ అనేవి వీడియోలో కనిపిస్తున్న విధంగా స్ప్రెడ్ చేసి యాడ్ చేసుకోండి మరీ తిన్గా చేస్తే ప్యాన్ కేక్స్ లాగా ఉండవు మరీ థిక్గా చేస్తే లోపల కుక్ అవ్వవు అందుకోసమే వీడియోలో కనిపిస్తున్న విధంగా చేసుకొని కొంచెం ఆయిల్ కానీ లేకపోతే గీ కానీ యాడ్ చేసుకొని బాగా కుక్ అవ్వనివ్వాలి మనకి ఒక్కసారి ఎయిర్ బబుల్స్ అనేవి ఫామ్ అయిపోయిన తర్వాత మెల్లిమెల్లిగా ఫ్లిప్ చేసుకోవడానికి ట్రై చేయాలి ఎయిర్ బబుల్స్ ఒక్కసారి ఫామ్ అయ్యగానే మీరు ఫ్లిప్ చేసుకోవడానికి ట్రై చేయండి లేకపోతే మాడిపోతాయి చాలా వరకు టూ సైడ్స్ మొత్తం అంతా కుక్ చేసుకున్న తర్వాత ప్లేట్లోకి సర్వ్ చేసుకొని హాట్ హాట్గా తింటే చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది మీరు కావాలి అనేసి అనుకుంటే ఫ్రూట్స్తో కూడా సర్వ్ చేసుకోవచ్చు మనకి ఎక్స్ట్రా స్వీట్నెస్ కావాలి అనేసి అనుకుంటే హనీ కూడా యాడ్ చేసుకోవచ్చు దాంట్లోకి రెసిపీ అనేది ఫారిన్ కంట్రీస్లో మెయిన్గా యూజ్ చేస్తూ ఉంటారు మీరు కూడా ట్రై చేయండి మీ పిల్లలకి కూడా పెట్టండి ఎలా ఉంది అనేది కామెంట్ బాక్స్లో మెన్షన్ చేయండి వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్